యోగాతో అనేక రుగ్మతలు దూరం చేసుకొని ప్రశాంతమైన జీవితం గడపవచ్చని పీఠాధిపతులు యోగానంద భారతి తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గంపచోలపెంట గ్రామంలో జ్ఞానంద ఆశ్రమంలో పీఠాధిపతులు యోగానంద భారతి మాట్లాడుతూ తాను యోగాలో శిక్షణ ఇచ్చిన నందీశ్వరరావు అనే యువకుడికి కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన యోగా పోటీలలో తృతీయ బహుమతి రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన బహుమతులను చూపించారు. అనంతరం శిష్యుడు నందీశ్వరరావుతో పలు యోగాసనాలు వేయించారు. నీటిలో తేలియాడుతూ వేసిన ఆసనం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. మత్స్యాసనం ఈ మత్స్యాసనం అనేటువంటిది మలబద్ధకం ఉన్నటువంటి వాళ్ళకి ఆ మలబద్ధకం నివారణ కలుగుతుంది. అలాగే కొండల్ని కూడా ఇది మేల్కొలుపు చేస్తుంది. ఇది మత్స్యాసనం. మత్స్యేంద్రనాథులు లాంటి వాళ్ళు మహాయోగులు అందరూ కూడా ఈ ఆసనం వేసి ఈ వాళ్ళు మోక్షాన్ని పొందారు. కొండల్ని ఈ పద్మాసనం వల్ల అంటే పద్మాకారంగా ఉంటుంది కాబట్టి ఇది పద్మాసనం. ఈ పద్మాసనం వల్ల కుంభక స్థితి వస్తుంది మనకి. అంటే వాయువు అనుకోకుండా బంధిస్తారు. ఏంటంటే మనం ఇడిచిపెట్టేది 12 అంగుళాలు మామూలుగా ఉంటే, కానీ యాసనం వేస్తే 12 అంగుళాలు లోన తీసుకుంటాం, 8 అంగుళాలు ఇడిచిపెడతాం. మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకైతే 12 అంగుళాలు బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ తీసుకునేది 8 అంగుళాలు ఉంటుంది. అలా అంతగానే ఇది కుంభకం అవుతుంది కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధ్యానానికి జపానికి ఈ పద్మాసనం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆసనములు ఈ వజ్రాసనం ఈ ఆసనములన్నీ కూడా ఆహారం తీసుకున్న ఒక 3 గంటల దాకా చేయకూడదు. కానీ ఈ ఆసనము ఆహారం తీసిన వెంటనే చేస్తే మనకి వెంటనే తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమై మంచి ఆరోగ్యాన్ని కలిగేస్తుంది. ఇది వజ్రాసనం అంటారు. వజ్రదేహం అవుతుంది ఈ ఆసనం వేస్తే. అటువంటి పవిత్రమైన రెండు ఆసనం. ఈ ఆసనం వెంటనే భోజనం వెంటనే చేసుకోవాలి. అజీర్తి అటువంటి ఏమన్నా కూడా తగ్గిపోతాయి. శ్రీ గురుభ్యో నమః. ఈ జలాసనం మన యోగానంద గురుగారు నేర్పింది. కుంభకం చేయాలి, కొంచెం గాలి బాగా తీసుకోవాలి. ఋషులు మన భారతీయ ఋషులు చెప్పినటువంటిది యోగా పవిత్రమైనటువంటి యోగం పవిత్రంగా చేయాలి. ఈ యోగం వల్ల ఇటు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అష్టాంగ యోగముల ద్వారా మహాత్ములు సాత్మారామ యోగేంద్రుల వారు ఘేరణ మహర్షులందరూ కూడా మనకు చెప్పినటువంటి యోగం. ఈ అటయోగం ఇది. ఈ ఆసనాలు వేయటం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది. అలాగే ప్రాణాయామం చేయటం వల్ల మనసు ప్రశాంతత, టెన్షన్ అంతా పోయి ప్రశాంతత కలుగుతుంది ఈ యొక్క ప్రాణాయామం చేయటం వల్ల. అలాగే ధ్యానం, అలాగే ధారణ అని అష్టాంగ యోగములు యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల ద్వారా ఈ యోగాన్ని చేయాలి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా గురువులందరూ కూడా ఇక్కడ ఈ యోగం చేసి చదివించారు. అందరికీ ఎంతోమంది శిష్యులు తయారు చేశారు. అలాగే మేము కూడా వారు అనుసరించి మేము కూడా కొంతమంది శిష్యులకు చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆచరించి ఈ యొక్క సాధన ఇక శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలని కోరు. ఓకే.